మండుటెండలో సైతం చక్కగా కూర్చొని ఆఖరి ప్రసంగం వరకు వింటున్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం మెయిన్ ఏకలవ్య విగ్రహంకి దండ వేయటానికి వచ్చి ఇలా రమ్మన్నప్పుడు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మనం ఎక్కడ పోయినా కేవలం రాజకీయ నాయకులు కొంతమంది విగ్రహాలే మనం రిపీటెడ్గా చూస్తూ ఉంటాం. ఇలాంటి విగ్రహాలు కొంచెం మెయిన్ స్ట్రీమ్లో మెయిన్ రోడ్ల మీద డిఫరెంట్ వ్యక్తులు ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఉంది అంటే ఆ వ్యక్తి యొక్క లక్షణాలు ఇప్పుడు చదువుకునే పిల్లలకు కానీ సమాజంలో ఉండే వాళ్ళకి కానీ నిరంతరం గుర్తు చేస్తూ ఉంటాయి. మరి ఏకలవ్యుడంటే ఒక గురువును చూసి ఆయనకి బోధించకపోయినా కూడా ఒక ఏకాగ్రతతో ఒక పట్టుదలతో మనిషి విద్యని ఎంత దూరం వరకైనా తీసుకెళ్ళగలడు అనేటువంటిది ఏకలవ్యుడి యొక్క గొప్పతనం. ఈరోజు ఎవరైనా సరే పేదరికంలో ఉన్నటువంటి పిల్లలు కానీ సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలను కానీ మీరు లెక్క చేయకుండా ఒక యూట్యూబ్ కానీ లేకపోతే పుస్తకాల రూపంలో కానీ కష్టపడితే మీరు కూడా అలాంటి విగ్రహాలు పెట్టించుకునే స్థాయికి వెళ్ళగలరు అనే దానికి ఇది ఉదాహరణ. రెండోది మరి లాయల్టీ, ఒక కృతజ్ఞత. పాపం ఆయన ఆ రోజుల్లో చేయగూసిచ్చారు, ఈ రోజుల్లో అలాంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా అది చాలా ఇంపార్టెంట్. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మనం మాట్లాడుతూ ఉన్నామంటే బొటనవేలు గురించి, అంటే ఒక వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు ఎంత ఇంపార్టెంట్, ఒక మనిషి సహాయం చేస్తే కృతజ్ఞత అనేది ఎంత ఇంపార్టెంట్ అనే దానికి వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈరోజు మాట్లాడుతున్నాం. అదేవిధంగా కాలం ఎంత ముందుకు వెళ్ళినా కూడా ఇంకొక 1000 సంవత్సరాల తర్వాత అయినా కూడా ఇలాంటి వ్యక్తులు జనాల హృదయాల్లో ఉంటారు అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సరే, ఇవన్నీ పోయిన తర్వాత మరి ఇది రాజకీయ సభ అని నేను అనుకోలేదు, బట్ అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి నేను రెండు ముక్కలు మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు చేస్తున్నారు, తప్పులేదు, చేయాలి, కావాల్సిన అవసరం ఉంది. అయితే ఒక సంక్షేమ పథకాలు చేసిన తర్వాత పేదరికం నుంచి వాళ్ళని బయటపడేటువంటి మార్గం కూడా చూపించాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజున చదువుకున్న విద్యార్థులకి బయటకు వస్తే ఉద్యోగాలు లేవు. మనం ఒక 5000, 10000, 15000 వేస్తే ఏ మూలకు వస్తాయి? ఈరోజు పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కానీ కరెంటు బిల్లులు కానీ మళ్ళీ ఇంట్లో మగవారు వాళ్ళ బలహీనతలని అంటే మందు రూపంలో వెనక్కి తీసుకోవడం కానీ ఇవన్నీ 100 రూపాయల్ని ఊరూరా తిప్పుతూ ఉంటే 100 రూపాయలు అవుతుంది తప్పించి అది 1000 రూపాయలు అవ్వదు. ప్రజల జీవన విధానం మారదు. ఒక వ్యక్తి కష్టపడి పనిచేసుకుంటే 1000, 1500 రూపాయలు కనుక తనకి వస్తే రోజుకి ఆత్మాభిమానంతో తన కుటుంబాన్ని గడుపుకుంటే నెలకి 30-40 వేలు అదేవిధంగా సంవత్సరానికి 4-5 లక్షల రూపాయలు సంపాదించుకోగలిగితే అది నిజమైన అభివృద్ధి. అప్పుడు మనుషులు పేదరికం నుంచి బయటపడతారు. అదేవిధంగా చదువుకున్న వాళ్ళు బయటకు వచ్చినప్పుడు చుట్టుపక్కల ప్రాంతంలో మనకు దగ్గరగా తల్లిదండ్రులకు దగ్గరగా ఉండేటువంటి ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకుంటే కుటుంబం అంతా కూడా ఒక ఆనందంతో గడిపేటువంటి పరిస్థితి. పిల్లలకి దూరంగా ఉండి తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు. ఎందుకంటే నేను కూడా ఎక్కడికో వెళ్లాల్సి వచ్చింది, మరి తల్లిదండ్రులు రోజు చూసుకోవాలి, ఎప్పుడో సంవత్సరానికి 6 నెలలకు వచ్చి చూసుకునేటువంటి పరిస్థితి. ఇవన్నిటినీ ఆలోచించి ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే కులాలు తీసుకొస్తారు, మా ఎస్సీలు మా ఎస్టీలు అన్నారు. 4-5 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు, మినిస్టర్లు ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళల్లో ఒక్కరికంటే ఒక్కరికైనా నిజమైన ఆత్మాభిమానంతో కూడిన రాజ్యాధికారం ఉందా? ఆ వ్యక్తులు వచ్చి మీతో కూర్చొని ఇలా మాట్లాడితే మీ సమస్యలు అర్థమవుతాయి. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు చేపలు ఎట్లా అమ్ముకోవాలనేటువంటిది ఒక సమస్య, పందుల పెంపకం అనేది ఒక సమస్య. మరి వీటి గురించి వచ్చి ఆలోచించి మాట్లాడి ఇది ఒక కార్యాచరణ రూపంలో కంప్లీట్ చేసే విధానం ఎక్కడుంది? లేదు. ఎందుకంటే ఈ మంత్రులకు కానీ వీళ్ళకి కానీ కేవలం పేరుకి ఇచ్చామని చెప్పుకోవడం తప్పించి పాపం వీళ్ళ పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంటే దొరకదమ్మా ఎవరికి, వీరికే కాదు ఏ ఎమ్మెల్యేకి ఏ మినిస్టర్కి దొరకదు. ప్రతి వ్యక్తికి వెనక ఇంకొక వ్యక్తి ఉంటాడు, మూడో కృష్ణుడు. వాళ్ళు సంతకాలు పెట్టాలి, వాళ్ళు ఫోన్లో ఓకే చేస్తేనే ఈ మనిషి ఏదైనా చేసేటువంటి పరిస్థితి. కాబట్టి ఎల్లకాలం ఈ సంక్షేమ పథకాలతో మాట్లాడుతూ జీవనం 5 సంవత్సరాలకి ఇట్లా జరిగిపోతూ ఉంటుంది తప్పించి మీ జీవన విధానంలో మార్పు వస్తుంది అన్నటువంటి నమ్మకం అయితే నాకు లేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో. ఎందుకంటే నేను 20 సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఎట్లా ఉందో
ఈ రోజు కూడా మీ జీవన విధానం అలానే ఉంది. నాకు కనిపిస్తుంది ఒకటి రెండు మంచి ఏంటంటే, మంచి సిమెంట్ రోడ్లు అయితే కనిపిస్తున్నాయి ప్రతి గ్రామంలో, ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు ఉన్నాయి. అవి ఎవరు వేశారో కూడా మీరు ఆలోచించుకోవాలి. కనపడేదే అభివృద్ధి, కనపడంది అభివృద్ధి కాదని మీ అందరూ తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు, ఆలోచించండి ఎలాంటి వ్యక్తులు ఇక్కడ వచ్చి ఉన్నారో, ఎందుకు వచ్చామో ఆలోచించి మీ పవిత్రమైన ఓటు ద్వారా మీరు చేయండి. మనస్ఫూర్తిగా మీ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో తీర్చుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. టీడీపీ బీజేపీ జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.